కొత్త బట్టలకు పసుపు ఎందుకు పూస్తారు అంటూ రోహిణి తున్ నుంచి రాస్తున్నారు గురుగారు. మనకు పసుపు అనేటువంటిది మంగళద్రవ్యం. ఈ మంగళద్రవ్యాన్ని వస్త్రానికి మూడు చోట్ల పెట్టాలి. సామాన్యంగా నాలుగు మూలలో పెట్టేస్తుంటారు, మూడు మూలలకు పెట్టాలి. ఎందుకని, ఈ మూడు అనేటువంటిది దైవత్వానికి సంబంధించిన సంకేతం. అంతేకాదు, ఈ మూడులో ఏముందంటే చలనశీలం ఉందండి. ఆ కారణంగా మనకు వేగం కలుగుతుంది, పనుల్లో వేగం కలుగుతుంది. నాలుగులో స్థిరత ఉంది. మనకు జ్యోతిషంలో కేంద్రములు అని ఉన్నాయి. ఆ కేంద్రాల్లో ఒకటి ప్రవర్తన, నాలుగు గృహము, భూమి మొదలైనటువంటివి, ఏడు వివాహము మొదలైనటువంటివి, పది వృత్తి ఉద్యోగము మొదలైనటువంటివి. ఈ నాలుగు కూడా స్థిరతకు సంకేతాలు. అంటే నాలుగు ఉంటే అది స్థిరతకు సంకేతాలు. మూడు అనేది చలనానికి సంకేతం. ఉదాహరణకి లగ్నంలో ఉండేటువంటిది స్వభావం, అలాగే ఐదులో ఆలోచన, తొమ్మిదిలో అనుభూతి, పుణ్యం, ఇవన్నీ కూడా చలనానికి సంకేతాలు, అనుభూతికి సంకేతాలు. అందువలన అనుభూతి అనేటువంటిది మనస్సుకు సంబంధించినది. ఆ మనస్సుకు సంబంధించినటువంటి వాడు చంద్రుడు. చంద్రుడికి సంబంధించినదే వస్త్రం. ఈ వస్త్రానికి ఏం కావాలి అంటే ఈ త్రికోణ స్థానాల్లో ఉండే శక్తి ఏర్పడాలి. అంతేకాకుండా అది ఎవరి వల్ల ఏర్పడాలి అంటే పసుపు అంటే గురుడు అన్నమాట. గురుడు అంటే జ్ఞానం. జ్ఞానం వల్ల అనుభూతి ప్రయోజనకారి అవుతుంటుంది. ఎలాగా అంటే, ఇప్పుడు ఉదాహరణకి వాడు నిద్రపోతున్నాడు, నిద్రపోతుంటే పక్క నుంచి అలా పాము వెళ్ళిపోయింది. అప్పుడు వాడికి జ్ఞానం ఉందా లేదా? నిద్రలో తెలియదుగా. తెలియనందువల్ల ఏమైంది, పాము వెళ్ళిన దాని యొక్క అనుభూతిని వాడు పొందలేదు. చెడ్డ అనుభూతి, అది భయం పొందలేదు. అలాగే మంచి అనుభూతి కూడా ఏమిటది, వాడు పడుకుని నిద్రపోతున్నాడు, నిద్రపోతుంటే వాడికి మనం ఏదైనా ప్రశంసించామండి, అంటే పొగిడా అనమాట, నువ్వు చాలా గొప్పవాడివి, ఇంద్రుడివి, చంద్రుడివి లాగా. అవి వాడికి వినిపిస్తాయా? వినిపించవు. ఈ పొగిడిన దాని యొక్క ప్రయోజనం ఉందా లేదా అంటే లేదు. తిట్టినా ప్రయోజనం లేదు, పొగిడినా ప్రయోజనం లేదు. అంటే అర్థం ఏమిటి, నిద్రా సమయంలో అనుభూతి ఉండడం లేదు అనేది మనకు అర్థమవుతుంది. అలాగా ఈ జ్ఞానం అనేటువంటిది ఉన్నప్పుడు మాత్రమే మంచిని చెడ్డని విచక్షణగా చూసేటువంటి శక్తి ఏర్పడుతుంది. అంతేకాదు, ఈ జ్ఞానం ఎన్ని రకాలుగా ఉపకరిస్తుందంటే, మనం ధనం సంపాదించాలన్నా జ్ఞానం కావాలి, దాన్ని రక్షించాలన్నా జ్ఞానం కావాలి, దాన్ని వినియోగించాలన్నా, మంచి కోసం వినియోగించాలన్నా జ్ఞానం కావాలి, అభివృద్ధి కోసం వినియోగించాలన్నా జ్ఞానం కావాలి. అంటే ఏమైంది, మొత్తం అంతా జ్ఞానం చుట్టూనే తిరుగుతుంది. అందువలన మనకు చంద్రుడు అనేటువంటి మనస్సుకు గురుడు అనేటువంటి పసుపు చూపించడం ద్వారా, అంటే దానికి రాయడం ద్వారా ఏమవుతుంది, జ్ఞానవంతుడుగా వృద్ధి చెందడానికి అది ఉపకరిస్తుంది అన్నమాట. అందువలన సామాన్యార్థంలోనేమో మంగళద్రవ్యం కాబట్టి పసుపు రాస్తున్నాము అనుకుంటాము. అదే మనకు కొంచెం లోతుగా ఆలోచన చేసినట్లయితే, వస్త్రం అనేటువంటి చంద్రుడు, గురుడు అనేటువంటి పసుపుతో మూడు చోట్ల కలవడం ద్వారా త్రికోణ శక్తులను ఆధారంగా చేసుకుని వ్యక్తి ఎక్కువ అనుభూతిని చెందేటువంటి అవకాశాలు పెరుగుతాయి అని అర్థం చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ ఆర్ షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక సనాతన కార్యక్రమాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.